విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నేటితో నామినేషన్ల గడువు ముగుస్తోంది. టీడీపీ వ్యూహంపై అయితే ఉత్కంఠ ఇంకా కొనసాగుతోంది. పోటీపై ఇంకా ఇప్పటికీ తేల్చలేదు కూటమి పార్టీలు. వైసీపీ నుంచి బరిలో నిలిచారు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ. కూటమి పోటీలో ఉంటుందా లేకపోతే లైట్ తీసుకుంటుందా అన్నది ఇంకా తేలాల్సింది. విశాఖ స్థానిక సంస్థల ఎన్నికలు సార్వత్రిక ఎన్నికల్ని తలపిస్తున్నాయి. పూర్తి స్థాయి బలమున్న గ్రేటర్ విశాఖ స్థాయి సంఘం ఎన్నికల ఫలితాల తర్వాత ఎక్కడో అనుమానం దట్టుతోంది వైసీపీకి. అందుకే ముందస్తుగా ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఇప్పటికే బెంగళూరు ఇతర ప్రాంతాలకు తరలించారు. క్యాంపు రాజకీయాలని బొత్స ఒప్పుకున్నారు. దుష్టులకు దూరంగా ఉండాలన్న ఉద్దేశంతోనే సభ్యులను క్యాంపులకు పంపించామని చెప్పారు. విశాఖ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీలు జెడ్పీటీసీలు మున్సిపల్ కౌన్సిలర్లు కార్పొరేటర్లు కలిపి మొత్తం 838 ఓట్లున్నాయి. వాటిలో 636 మంది ఎంపీటీసీలు, 36 మంది జెడ్పీటీసీలు, 97 మంది కార్పొరేటర్లు, 53 మంది కౌన్సిలర్లు, మరో 16 మంది ఎక్సాఫ్షియో సభ్యులుగా ఉన్నారు. మరో 3 వైసీపీ ఎక్సాఫ్షియో కింద దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో టీడీపీకి 200 పైగా ఓట్లుండగా వైసీపీకి 543 పైగా ఓట్లున్నట్లు ఆయా పార్టీలు లెక్కలేసుకున్నాయి. ఇవాళ్టితో నామినేషన్ గడువు ముగుస్తుండటంతో ఒకరోజు ముందుగానే సోమవారం నామినేషన్ దాఖలు చేశారు మాజీ మంత్రి బొత్స. నామినేషన్ కార్యక్రమంలో విశాఖ జిల్లా వైసీపీ నేతలు పాల్గొన్నారు. 500 పైగా ఓట్లున్న వైసీపీపై టీడీపీ పోటీలో ఉంటుందని అనుకోవడం లేదన్నారు మంత్రి బొత్స. ఒకవేళ టీడీపీ పోటీ చేస్తే అది దుశ్చర్య అవుతుందన్నారు. 838 ఉన్నప్పుడు 530 పైసలకే మా పార్టీకి ఉన్నప్పుడు నేను ఇవాళ పేపర్లో చూశాను. ఇవాళ నిన్న ఎవరో ఒక ఇండస్ట్రీస్ వచ్చి పోటీగా పెడతారు అనే విషయాన్ని నేను చూశాను. దేనికోసం పెడుతున్నారు? తెలుగుదేశం పార్టీ అంత అమాయకత్వంగా ఈ పోటీలో నిలబడద్దని నేనైతే ఊహించట్లేదు, నేను అనుకోవట్లేదు. పెడితే మాత్రం అది ఒక దుశ్చర్యే. పెడితే మాత్రం ఒక దుశ్చర్యే. అంటే రాజకీయాలను వ్యాపారరీత్యా చూస్తున్నట్టు పరిస్థితి. మరోవైపు నామినేషన్ గడువు నేటితో ముగుస్తుండటంతో టీడీపీ అభ్యర్థిపై ఉత్కంఠ నెలకొంది. కాపు సామాజిక వర్గానికి చెందిన నేత బైరా దిలీప్ పేరు దాదాపుగా ఖరారైందనే టాక్ వినిపిస్తోంది. దీనిపై పార్టీ నేతల అభిప్రాయాలతో హైకమాండ్కి ఇప్పటికే రిపోర్ట్ పంపించారు. బైరా దిలీప్ విషయానికి వస్తే ఆయన చిరంజీవి ఫ్యామిలీతో మంచి రిలేషన్ ఉండడం, అందులోనూ ఆర్థికంగా స్థితిమంతుడు కావడం కలిసొచ్చే అంశంగా కనిపిస్తోంది. అన్నిటికంటే ముఖ్యంగా దిలీప్కి గంటా శ్రీనివాస్ అండదండలున్నాయనే ప్రచారం ఉంది. వీడితోడు ఉత్తరాంధ్ర వ్యాప్తంగా ఎంపీలు ఎమ్మెల్యేలంతా కూటమి నేతలేయని, పైగా ప్రభుత్వం కూడా చేతిలో ఉన్నందున క్యాంపులకు వెళ్లిన వాళ్ళు కూడా కూటమికే ఓటేస్తారని అంటున్నారు. ఫైనల్ గా ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి వచ్చే రిపోర్టుల్ని బట్టి బరిలో నిలవాలా లేక లైట్ తీసుకోవాలా అనే దానిపై టీడీపీ అధిష్టానం మరికాసేపట్లో ఓ నిర్ణయం తీసుకోనుంది.